మోస్ట్ అవైటెడ్ కేజీఎఫ్ 3 గురించి యష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన పాన్ ఇండియా హిట్ సినిమా కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎవరికీ అంతగా అంచనాలు లేవు. కానీ రిలీజ్ రోజు మొదటి ఆట ముగిసే నాటికి కేజీఎఫ్ మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని ఎవరు ఊహించని వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. మొదటి భాగానికి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ 2 కూడా ఫస్ట్ పార్ట్ కంటే పెద్ద సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత అటు హీరో యష్, ఇటు దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం యష్ టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే కేజీఎఫ్ 2 ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య చిత్ర నిర్మాణ సంస్థ కేజీఎఫ్ 3 పై స్పష్టత ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. రాఖీ భాయ్ 1978 నుంచి 1981 వరకు ఎక్కడున్నారు అంటూ విడుదలైన ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తాజాగా హీరో యష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజీఎఫ్ 3 గురించి ఎప్పుడు వస్తుందంటూ ప్రశ్నించారు. అందుకు సమాధానంగా యష్ బదిలిస్తూ, మేము వాగ్దానం చేసినట్లుగా కేజీఎఫ్ 3 ఖచ్చితంగా జరుగుతుంది. మాకు ఒక ఆలోచన ఉంది, సరైన సమయం వచ్చినప్పుడు దాని గురించి వెల్లడిస్తాం. కేజీఎఫ్ 3 అది భారీగా ఉంటుంది, ప్రేక్షకులు గర్వపడే విధంగా మేము చేస్తాము, ఎందుకంటే ఇది ఒక కల్ట్. నేను మరియు ప్రశాంత్ నీల్ దానిపై చర్చిస్తున్నాము అని అన్నారు.